హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టర్స్ ఈరోజు ఇంటర్వ్యూలో మీ ముందుకు ఒక ట్రూల్ అవర్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఆయన జర్నీ మీకు చెప్పాలి అంటే కాలేజీలో లేజీగా ఉన్న మనోడికి లవ్ అనే ఒక క్రేజీ కాన్సెప్ట్ కనెక్ట్ అయింది అంతే స్టార్టింగ్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నప్పటికీ చివరికి ఎండింగ్ మాత్రం ఒక బాటిల్ ఫుల్ అయితే మిగిలింది క్లవర్ అనుకున్న మనోడు కూడా చివరికి ఫ్లవర్ అయ్యాడు అని నేనైతే ఫీల్ అవుతున్నాను మరి ట్రూ లవర్ అనుకుంటున్న తనకు కూడా లవ్లో ఉన్న ట్రూ కలర్స్ అయితే కనబడ్డాయి మరి ఆ ట్రూ కలర్స్ని ఆ ట్రూ లవర్ జర్నీని మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఫిబ్రవరి 10th మీరందరూ కూడా థియేటర్స్ కి వచ్చేయండి వాళ్ళ జర్నీని మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ లోపు వాళ్ళతో మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం సరే హై హాయ్ హలో నమస్కారం నేను చాలా బాగున్నాం అంటే మళ్ళీ మీరైతే తెలుగులో మరొక సినిమాతో అయితే మెస్సైజ్ చేయబోతున్నారు సో జీపీ గారు హౌ మచ్ యు ఎక్సైటెడ్ ఫర్ జీపీ గారు పేరు వినికి చాలా ఉన్నారు నేను చాలా చాలా ఎక్సైటెడ్ గున్నానుండి అంటే ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ అయిందే తమిళ్లో ఈ ఐడియా మొదలైనదే చెన్నైలో అది హైదరాబాద్ వరకు వస్తుందని నేనైతే స్టార్టింగ్లో అనుకోలేదు రిలీజ్కి ఒక రెండు మూడు వారాల ముందే మాకు తెలిసింది తెలుగులో కూడా వస్తుంది అని సో అప్పుడు నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయింది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అమ్మాయిని నా సినిమా తెలుగులో కూడా వస్తుంది ఆ సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అదే కాకుండా లవ్ అనేది మనకు ఒక యూనివర్సల్ ఎమోషన్ అది ఒక భాషకో ఒక జెండర్ జెండర్కో పరిమితమైనది కాదు ఆయన లవర్ అన్నారు నేను కూడా లవర్నే ఈ లవర్ అని తెలుసుకోవాలి అంటే ఒక్కొక్కరు నా సైడ్ నుంచి లవ్ లో నేను ట్రూ ఉంటాను తన సైడ్ నుంచి తన ట్రూ ఉంటారు సో ఒకరే ట్రూ లవర్ అని మనం చెప్పలేం కదా మీరు సినిమా ఫిబ్రవరి పదో తారీఖు రిలీజ్ అవుతుంది చూసి తెలుసుకోండి ఇక్కడ అంతేనా లేదండి నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది అండ్ తెలుగులో ట్రూ లవర్ గా రావడం అనేది మా జర్నీ కూడా లవర్ తో స్టార్ట్ అయ్యి అది ట్రూ లవ్ గా మారింది సినిమాలో కూడా సో అది ట్రూ లవర్ గా ఇక్కడ వస్తుంది అండ్ మౌలి గారు మౌలి గారు చాలా చాలా అసలు ఈ సినిమాకి పెద్ద సపోర్ట్ తెలుగులో లిరిక్స్ రాశారు డైలాగ్స్ రాశారు అసలు ఈయన ఫ్రెండ్ బేసికలీ మౌళి గారి గురించి ఈయన మాటలు మనం తెలుసు అంటే మనకు ఆల్రెడీ తెలుసు రాకేంద్ర మౌళి గారి వర్క్ ఎలా ఉంటుందో ఆయన ఎప్పుడు కూడా ఒక డబ్బడ్ ఫిల్మ్ లో ఏ సినిమా తీసుకున్నారు అసలు అండి అసలు అది ఇక్కడే షూట్ చేశారు ఇక్కడే ఎవ్రీ టైమ్ ఆయన ప్రూవ్ చేసుకుంటూ అండ్ ఒక మంచి చేతిలో సినిమా పడిందంటే అంటే ఆటోమేటిక్గా సినిమా కూడా మంచిగా ఉంటుంది అవును నాకు అసలు దానికి ముందుగా నేను ఒక విషయం చెప్పాలి తెలుగు అంత ఫ్లూంట్గా మాట్లాడడం రాదు ఏవైనా తప్పు మాటలు వస్తే మీరు నన్ను క్షమించాలి అస్సలు అనుకోలేదు ఈ సినిమా తెలుగుకి వస్తుందని కానీ అది ఇక్కడికి రావడం ఒక కొత్త ఆడియన్స్కి నాకు నాకు వందు వచ్చి ఈ ఆడియన్స్ కొత్తదే కదా కొత్త వాళ్ళే కదా దానికోసం చాలా ఎక్సైట్ ఎక్సైట్గా ఉన్నాను ఎందుకు ఎలా రిసీవ్ చే చేయబోతున్నారు ఈ సినిమా నా నా ఈ ఈ మనవాడే కదా అలాంటి మొహం అని అక్సెప్ట్ చేసిపోతున్నారా అని ఒక ఎక్సైట్మెంట్ నిజంగా మారుతి గారికి ఎస్కేన్ గారికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఎందుకంటే వాళ్ళ సినిమా చూసి వాళ్ళు నిజంగా చాలా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారు అది మాకు ఒక అంటే ఒక మంచి సినిమా తీసాము అంటే ప్రొడ్యూసర్స్ కి కానీ ఎవరికైనా కానీ సినిమా నచ్చినప్పుడు సినిమా తీసిన మాకు ఎంత కాదని ఒక ఆనందం ఒక చిన్నపాటి ఆనందం ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా సో వాళ్ళు నిజంగా సినిమా చూసి చాలా ఎక్సైట్ అయ్యే వాళ్ళు తెలుగులో రిలీజ్ అవ్వడం చేయడానికి కూడా వాళ్ళు రెడీ అయ్యారు సో అది మాకు చాలా బిఫర్ రిలీజ్ మీ నెవర్ తాట్ లైక్ ఓకే కమ్ యాక్చువల్లీ వెరీ ఆంక్యూస్ వెదర్ జస్ట్ ఫిల్మ్ విల్ వర్క్ బిగ్ టైం

సో దేవ్ వెరీ కైండ్ దట్ చూసిన వెంటనే దేవ్ థౌట్ ఓకే విల్ ప్రెసెంట్ ఇట్ అని ఒక నిర్ణయం తీసుకోండి తీసుకొని ఈ ఫిలం దే డిసైడెడ్ టు రిలీజ్ ఇట్ హియర్ ఇన్ తెలుగు వీస్ వెరీ స్వీట్ ఆఫ్ యాక్చువల్లీ అండ్ వీ ఇట్ ఇట్ బాట్స్ లైక్ సో మచ్ హోప్ ఓ ఓకే వీ హెవ్ డన్ గుడ్ వర్క్ బికాస్ ఇట్ వాస్ ఇట్ వాస్ We actually uh, didn't mention uh, time and space as much. Okay, uh, it can be set in any, uh, it can be Bengaluru, it can be Kolkata. It, because the story, the core emotion, it can be set in any anywhere, okay. The, the backdrop may change, but the ultimate core emotion is uh, very true, uh, very relatable, uh, without any barriers. Okay. So again, our film kind of proved it. అని ఒక రిలీజ్ ముందే అది జరిగింది మీ మాటలు వింటుంటే మీరు మోర్ ఎక్సైట్మెంట్ తో పాటు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అది మా అంటే మంచి అది హిట్ అవుతుందో ఏమవుతుందో మాకు ఇప్పటికైతే మా చేతిలో లేని పని అది కానీ ఒక మంచి సినిమా చేసాము అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే సంతృప్తి మాకుంది సో అది ఆడియన్స్ ఎలా నచ్చుతుంది అంటే బాగానే చేసుకుంటారనే నమ్మకం ఎవరికైనా ఉంటుంది సో అది అనుకున్నట్టే వర్క్ మేము అంటే ఆడియన్స్ ఉందంటే బేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎస్కేన్ గారు ఒక మేము బాగా వైరల్ అయింది కలత బొమ్మ తీసాను మైకి సేమ్ అలాగే టూ లో అయిన తర్వాత ఈ మరొకసారి మరొక కల్త బొమ్మతో మా ముందుకు రాబోతున్నారు ఎవరో మనం రెడీగా ఉండాలి మా నమ్మకం కూడా అదే సో కూడా అంటే మీ జర్నీ చూసుకుంటుంటే ఫ్రమ్ స్టార్టింగ్ మెయిన్ మెయిన్ గా అండ్ యాక్టర్స్ అంటే అది ఇంకా కష్టం తెలుగు ఇండస్ట్రీలో బట్ ఆర్ ప్రూవ్ అంటే మెల్మెల్గా ప్రూవ్ చేసుకుంటున్నాను యాక్టర్స్ గా ఒక షార్ట్ స్క్రీన్ నుంచి ఒక సిల్వర్ స్క్రీన్ వరకు వెళ్తున్నప్పుడు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ మీద ఉంటుంది మెయిల్ నుంచి రైటర్ పర్మ పర్మోషన్ నుంచి మ్యాడ్ నుంచి ట్రూ లవర్ వరకు నేను ఒక్కదాన్ని చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీగా చూసిన చూస్తానండి ఒక డైరెక్టర్ మన నమ్మి ఒక పాత్ర మనకి ఇచ్చినప్పుడు అది మన వరకు వీలైనంత వరకు దాన్ని మనం కరెక్ట్గా చేయాలి ఎందుకంటే మనకి యాక్టర్ అవ్వాలన్న డ్రీమ్ ఎంతగా ఉంటుందో డైరెక్టర్ గారికి కూడా అంతే ఉంటుంది అది ఆయన రాసుకున్న పాత్ర కదా సో ఆయన డైరెక్టర్ దానికి ఆ పాత్రని మనం ఆయనకున్న నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు అనేది మాత్రం నాకు ఎప్పుడు మైండ్లో ఉంటుంది ఏదైనా నా వల్ల కాదు కొన్ని సినిమాలు నేను చేయలేననుకోవచ్చు సార్ ఫిజికలీ అయినొచ్చు కొంచెం మెంటలీ అయినొచ్చు మేబీ క్యారెక్టర్ నాకుండే వాట్ ఎవర్ పర్స్పెక్టివ్కి అది వర్క్ అవ్వకపోవచ్చు నేను నిజంగా ఐ విల్ హంబ్లీ సే ఐ కాండ్ డూ ఇట్ ఎందుకంటే నేను చేయకపోయినా పర్వాలేదు పెద్ద సినిమా నేను చేయకపోయినా పర్వాలేదు కానీ క్యారెక్టర్ని నేను చెడగొట్టకూడదు అనేది నాకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ లాగా నేను ఫీల్ అవుతాను సో అది మాత్రం అండి అంటే జస్ట్ మనం చేసిన వర్క్ అలాంటి ఎంత మెచ్యూరిటీ అవ్వచ్చు యాక్టర్ మెచ్యూరిటీ అని లేదండి అది చాలా మంది ఆలోచించారు మనం వస్తున్న క్యారెక్టర్ తీసుకుంటూ వెళ్ళిపోదాం వెనక మనీ వేసుకుందాం ముందు వెళ్ళిపోతుందో బట్ యాక్టర్ గా నేను ఒక సాటిస్ఫాక్షన్ అవ్వాలి చాలా పెద్ద ఇండస్ట్రీ అండి ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మీకు చూస్తే ఎన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయి దాంట్లో మనము ఒకరమే నిలబడుతున్నాం అన్నట్టు ఏం లేదు కదా సినిమాటోగ్రఫర్ గారు ఇన్వాల్వ్ ఉంటారు డైరెక్టర్ గారు ఉంటారు ప్రొడ్యూసర్స్ గారు ఉంటారు ఎడిటర్ ద సో మెనీ పీపుల్ అండ్ మనం అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి అందరి టైంకే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి నేను వచ్చి నా మా నాన్న నాకు నచ్చినట్టు చేసుకుంటూ పోయి అది వర్కౌట్ అవ్వక ఎందుకో నాకు వాళ్ళ టైం ఇప్పుడు తమిళ్లో కూడా ఏంటంటే నాకు ఒక భయం నాకు ఫస్ట్ లాంగ్వేజ్ అంత సరిగ్గా మాట్లాడడం నాకు రాదు నేను డైలాగ్లన్నీ కూర్చొని వీళ్ళని అంతా అసలు టార్చర్ చేసేదాన్ని ఈ పదానికి అర్థం ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పి అన్నీ రాసుకొని ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ తమిళ్ అనర్గలంగా మాట్లాడతారు నాకు అంతగా రాదు నేను ఏదైనా పోయి నేను ఏదైనా తప్పు తప్పుగా చెప్పి నా వల్ల టేకులు ఎక్కువ అవ్వడం అనేది అది నాకు నచ్చదు సో నా వరకు వీలైనంత వరకు అంటే మేబీ ఆ సిచ్యువేషన్ ఏమన్నా అటు ఇటు అవ్వచ్చేమో కానీ వీలైనంత వరకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది అవ్వకూడదు అనే దాన్ని నేను చూసుకోవడానికి ట్రై చేస్తాను ఓకే సో మణికన్ గారు మీరు ఒకసారి చెప్పినట్టు లాంగ్వేజ్ నాట్ అట్ ఆల్ బ్యారియర్ ఒక కొత్త యాక్టర్ మన దగ్గరకు వచ్చి మన లాంగ్వేజ్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు డైలెక్ట్ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెప్పడం జరిగింది వాట్ అబౌట్ జీపీ గారు మీరు లవర్ గౌరీ దర్ దర్ ఫర్ ఎనీ యాక్ట్రెస్ దర్ బి లిమిట్ రైట్ వెదర్ ఐ గో గో వెదర్ ఐ త్రూ దిస్ వై షుడ్ ఐ గో త్రూ ఆల్ దిస్ బట్ షీ వాస్ షీ యాక్చువల్లీ లవ్డ్ ఇన్ మేకింగ్ దిస్ ఫిల్మ్ She actually gave all the love to the film. Uh, imagine an actor uh, coming to the set thoroughly prepared with all the dialogues, with all the actually not only the dialogues, the way you have to say it, the emotion behind it, and what happened before, what will happen after. So, everything she actually knows, even before the first time action, she knows everything, every each and everything about the script, and she writes so much. ఫర్ ఫర్ అవర్ క్యారెక్టర్ షీ యూస్ టు టేక్స్ చాలా చాలా నోట్స్ ఉన్నాయి అందులో ఇది ఇది రాసి అది రాసి ఇమోషన్ ఇలాంటిది ఇది ఇలా చెప్పాలి దీన్ని ఇలా ఊహించుకోవాలి అది ఇది అని చాలా నోట్స్ రాసి ఒక క్యారెక్టర్కి మనం లైఫ్ ఇవ్వాలి అని వాట్ యూ కాల్ దట్ డెసిషన్ దట్ దట్ హానెస్టీ షీ హ్యాడ్ ఇన్ అవర్ అండ్ ఇట్ పెడ్ ఆఫ్ సో మచ్ ఇన్ ద దెల్ వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ మీరు సినిమా చూసినప్పుడు నేను నిజం నిజం చెప్తున్నా అంతే మీకు అర్థమవు అర్థం అవుతుంది ఈ గౌరీ గారితో ఉన్న ఆ సిన్సియరిటీ ఆ డెడికేషన్ టాలెంట్ అనేది మై డెఫినేషన్ ఆఫ్ టాలెంట్ ఈస్ వెన్ యూ కంటిన్యూస్లీ డూ వాట్ యు లవ్ టు డూ ఇట్ బికమ్స్ టాలెంట్ ట్యాలెంట్ యా ఇస్ నో నో సచ్ థింగ్ హెస్ టాలెంట్ యూ యూఆర్ వాట్ యూ రిపీటెడ్లీ డూ అండ్ గౌరీ డిడ్ ఇట్ హెన్స్ వెరీ ఇస్ ద ద బెస్ట్ ఫ్రమ్ లేదండి తక్కువ వాళ్ళు కాదు సో మేము అది కూడా అడుగుతాం బట్ అంటే అబౌట్ మీ జర్నీ గురించి మేము మాట్లాడితే మెయిన్ గా ఇండస్ట్రీలో ఎవరున్నా ఒక యాక్టర్ గా మీ మీద రెస్పెక్ట్ ఉంటుంది ఫ్యాన్స్ నుంచి మీకు అంత లవ్ వస్తుంది అండ్ యాక్టర్ గా మీకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది

I don't like uh, to be like uh, play out so much that oh my god this didn't happen that didn't happen whatever happens okay no problem if it doesn't happen no problem so but one thing I'll be very sure even if i uh, prepared that resume and I um, got into the interview I would have tried so much in succeeding there whatever I do I try to do um, not with not even one percent of reluctancy hesitation, ఐ డోంట్ వాంట్ అలాంటివి ఉండకూడదు అనేది నా నమ్మకం ఇట్ ఈ సైడు ఆ సైడు అది మనం హార్ట్ హార్ట్ ఏ చేసినా మనం హార్ట్ ఫుల్ గా చేయాలి ట్రూ లవర్ గా ఉండాలి ఎలాంటి పని అయినా అది ఓన్లీ లవ్ మీరు లవ్ చేస్తుంటే చాలా అందరూ ట్రూ గా అంటే మెయిన్ గా లవ్ స్టోరీస్ అనేది తెలుగు వాళ్ళు చూడండి కాదు అండ్ సినిమా చూసే ఆడియన్స్ కూడా లవ్ స్టోరీస్ అంటే డిఫరెంట్ వాళ్ళు రియల్ లైఫ్ లో చూస్తుంటారు సినిమాలో చూస్తారు బట్ మీరు లవ్ అనేది నాకు తెలిసి ఒక యూనివర్సల్ ఎమోషన్ అండి అది దేనిపైనైనా ఉండొచ్చు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి మీద ఉండొచ్చు పేరెంట్స్ మధ్యలో ఉండే లవ్ అయి ఉండొచ్చు ఫ్రెండ్షిప్స్ అయి ఉండొచ్చు సో ఈ సినిమాలో బేసికలీ లవ్ మీద మాకుండే పర్స్పెక్ట్ చాలా డిఫరెంట్గా ఉంది అని మాకు అనిపించింది ఇప్పుడు మనం చాలా లవ్ స్టోరీస్ చూస్తూ వచ్చాము దాంట్లో ఎక్కడో ఒక ఎక్స్పెక్టెడ్ ఉంటుంది ఏదో ఒక చిన్నది ఏదో డిఫరెంట్గా ఉంటుందరే ఓకే వీళ్ళ స్టోరీ ఇలా అవుతుందని సో ద జర్నీ ఆఫ్ దీస్ టూ క్యారెక్టర్స్ అండ్ పీపుల్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ వీళ్ళ వరల్డ్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ హౌ దే ఇన్ఫ్లుయెన్స్ అంటే ఈ అమ్మాయి ఒక వాతావరణంలో పెరిగింది ఈ అబ్బాయి ఇంకొక వాతావరణంలో పెరిగారు వీళ్ళిద్దరిని కలిపి పెడితే ఒక పర్టిక్యులర్ ఎమోషన్కి కానీ ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్కి కానీ ఈ అమ్మాయి ఎలా ఆలోచిస్తుందా అబ్బాయి ఎలా ఆలోచిస్తాడు వాళ్ళకి అది వర్కౌట్ అవుతుందా అవ్వదా వాళ్ళ క్లాష్ వస్తుందా రాదా సో ఇది చాలా చాలా రియల్గా అనిపించిందండి అంటే మేమేదో షుగర్ కోట్ చేసేసి మేమేదో మెసేజ్ ఇస్తున్నాము ఇదేదో అవుతుంది ఆ స్పేస్లో ఉండే సినిమా అయితే కాదు నిజ జీవితానికి నిజ జీవితానికి వీలైనంత వరకు చాలా చాలా దగ్గరగా తీసాం వీలైనంత వరకు కూడా కాదు బేసికలీ ఇట్స్ వెరీ రియల్ మా డైరెక్టర్ గారు రాసుకున్న విధానానికి అది బేసికలీ మేము చాలా మెచ్చుకోవాలి అండ్ దట్స్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ద ఫిలిం ఎందుకంటే ఆయనకు నార్మల్ థింగ్స్ మీద ఉండే పర్స్పెక్టివ్ అయి ఉండొచ్చు థాట్ ఆఫ్ ప్రాసెస్ అయి ఉండొచ్చు అది చాలా విభిన్నంగా ఉంటుంది అనమాట వెరీ స్మాల్ థింగ్ బట్ మేమేంటి ఇలా ఆలోచించలేకపోయాం ఈయనకి ఎలా వచ్చింది థాట్ అలాంటివి అంటే సినిమాని వీలైనంత వరకు న్యాచురల్గా చూపించడానికి మేము చాలా చాలా ట్రై చేసాం నేచురల్గా తీసామంటే మేము ఏదో ఈజీగా తీసేస్తాం అనుకోండి న్యాచురల్గా తీయడం చాలా చాలా కష్టం సో దాన్ని కూర్చొని మేము హోంవర్క్ చేయడం అనేది ఓకే ఇప్పుడు ఫోటోస్ తీసుకుందాము ఇలా ఫోటోస్ తీసుకుందాం అక్కడికి వెళ్ళి అలా చేద్దాము సినిమాలో న్యాచురల్ ఎలిమెంట్ ఎలా వీళ్ళు చేయబట్టుకోవడం ఎలా పట్టుకోవాలి మామూలుగా అంటే లవర్స్ ఈయన ప్రతిసారి చెప్తుంటారు లవర్ అనగానే ఓకే ఇలా ఇలా పట్టుకోవాలా లేకపోతే ఓన్ చేసుకొని ఎలా పట్టుకుంటారు ఈ చిన్న చిన్న వాటిల్లో మనకు ఆ వరల్డ్ ఒక రియాలిటీ మేము వీలైనంత వరకు ఆనెస్ట్ గా కన్వే చేయాలనుకున్నాం మనం అది బ్యూటిఫుల్గా వర్క్అవుట్ అండి ఐ థింక్ ఫుల్ క్రెడిట్స్ టు ఆ డైరెక్టర్ అండ్ నాకు బేసికల్లీ అది కొత్త ప్రపంచం కొత్త ఎన్విరాన్మెంట్ తమిళ ఇండస్ట్రీలో పని చేయడం అనేది బ్రో అంటే మెయిన్గా ట్రూ లవ్ అనేది వెదర్ ఇట్ ఈస్ ఎనీ పని మీద కానీ నువ్వు మెయిన్ ఉమెన్ అని కాకుండా మిగతా వేట్ మీద చేసిన ట్రూగా లవ్ చేస్తే దాన్ని ఎప్పటికైనా అచీవ్ చేస్తా అంటూ ఉంటాను బట్ వెన్ ఒక అమ్మాయి నువ్వు ట్రూగా లవ్ చేస్తే డెఫినెట్లీ అంతా సారెండింగ్ ఉంటుందిరా అని అంటూ ఉంటాను బట్ ఈ కోర్ట్ లైన్ ని మీరు అంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నా అది అన్ఎక్సెప్టబుల్ పదం పదం కాదు పాయింట్ ఓకే ఎందుకంటే ట్రూ లవ్ అనేది దాని మీలో దాని మీద ఉన్న పర్స్పెక్టివ్ మీరు మీరు అవును ఒకరిని అది వరీ చేసి చేసి టు వాట్ యు ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో హౌ టు ఇట్ ఇన్ వర్డ్స్ బట్ ఇఫ్ యు లవ్ ట్రూలీ ఇట్ మీన్ దట్ దట్ ద లవ్ యు యు ఆర్ షోయింగ్ ఇస్ గోన్ హర్ట్ యువర్ పార్ట్నర్ ఇట్ షుడ్ నాట్ ద ట్రూ లవ్ ఇఫ్ మీరు ఒక బటర్ఫ్లైని ట్రూగా ప్రేమిస్తే దాన్ని అది ఫ్లై చేస్తున్నప్పుడు చూస్తుంటే చాలు అది నాకు కావాలి అని నేను ట్రూ ట్రూగా లవ్ చేస్తున్నానని చచ్చిపోతది అది చాలా సింపుల్ గా చాలా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పారు ఓకే ఫ్రమ్ ఉమెన్ పర్స్పెక్టివ్ ఈ పొసెసివ్నెస్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఎక్కువగా ఎక్కడ జరుగుతూ ఉంటాయి నాకు తెలిసినంత వరకు ఐ థింక్ కొంచెం మిస్కమ్యూనికేషన్ ఉండడం వల్ల లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం వల్ల ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న కాలంలో మనం ఉన్న పరిస్థితుల్లో అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో అని మనం ఓపికగా కూర్చొని ఆలోచించే టైం చాలా తక్కువ అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఓకే మనం చాలా తక్కువ సార్లు చేస్తామనే నా ఫీలింగ్ కోపం వచ్చినప్పుడు ఇద్దరు ఆడుకుంటాం అనుకోండి ఆ కొట్లాట అయిపోయిన తర్వాత ఒక స్టెప్ బ్యాక్ వచ్చి ఎందుకు జరిగింది ఆ గొడవ ఎందుకు నేను ఎందుకు అలా అన్నాను తను ఎందుకు అలా అనింది అని దాన్ని ఒకసారి అనలైజ్ చేయడానికి ఆ అనలైజ్ చేసే గుణం ఉండాలి బేసికలీ అది ఉంటే చాలండి మీ దాన్ని మీరు బ్రో మెయిన్గా ఒక సినిమాని ఎప్పుడు కూడా లవ్ స్టోరీ చెప్పాలి అంటే త్రీ ఫేజెస్ ఉంటాయి బిఫోర్ అంటే ఒక అమ్మాయి లవ్ చేస్తున్నప్పుడు అండ్ లవ్ చేసిన తర్వాత అండ్ బ్రేకప్ అయిన తర్వాత ఈ మూడింటిని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తూ నేను లవ్ చేస్తున్నప్పుడు నేను ఈ విధంగా లవ్ చేశాను లవ్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నాను బ్రేకప్ అయిన తర్వాత సేమ్ నాకు ఇలాగే ఉంది బట్ వాట్ ఫేజ్ టూ లవర్ మెయిన్గా ఎక్స్ప్లోర్ చేయబోతుంది ఆడియన్స్ ఇట్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్స్ ఆల్ ద త్రీ ఫేసెస్ బట్ ఐ థింక్ వీ డిఫరెంట్ టేక్ ఆన్ ఆల్ దోస్ త్రీ ఫేసెస్ అనేది నా నమ్మకం ఎందుకంటే జనరల్గా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు వి టెన్ టు గెట్ జెల్లస్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ థింగ్ టు ఈజీ అబ్బాయి అని విలనైజ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది కానీ ఈ సబ్జెక్ట్ కొంచెం వేరేలాగా ట్రీట్ చేస్తున్నాము మణికందన్ గారు ఒక బెస్ట్ తెలుసు కానీ ఈ గొంతుకి ఏమైందో అని ఒక్కసారి ఒక్కసారి మీరే చెప్పు లేదండి మీరు 7 డేస్ గా ఓకే అరిచి అరిచి అర్జు అర్జు డబ్బింగ్ చెప్పడం రెండు లాంగ్వేजेसలు తమిళ్ తెలుగు నా గుంతు ఏ పరిస్థితి ఏ పరిస్థితిలో ఉందో అని తెలుసు నాకు తెలుసుండి మీరు మీకు కూడా తెలియదు నేను చెప్పిన నేను మామూలుగా నేను సపోర్ట్ చేసే మనిషిని కాదు నేను కూడా నిటికి పరిస్థితి అలానే ఉంది మీకు తెలుసుగా ఎలా अक्षय ओके रे यार लव वर्सेस वे टेंड टू प्रिटेन लाइक नॉर्मल पीपल नो बट वी लव डूइंग दिस ऑन्सेल बट द थिंग इज डोरी या या यस यस या ओके या या वी लव डूइंग इट ना कुनास इनमें आगरे इंच मार के मार्टलाडो चाला అంటే గుడ్ నైట్ కు వచ్చిన తెలుగు ఆడియన్స్ నుంచి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు నేను ఎక్స్పెక్ట్ అసలు ఊహించలేదు మెసేజెస్ తట్ ఐస్ టు గెట్ ఇన్ సోషల్ మీడియా

i wasn't like it was not an intended thing to uh, you know uh, showcase the film in the other language i i never took any uh, what do you call uh, i didn't dub for my own character in all those films but since even though um, they connected with the film they connected with the character they connected with the actor so it gives me it gave me so much uh, and also it reminded me my responsibility that i have to dub for my character in my own voice

టైర్డ్ టైర్డ్ గా ఉంటారు ఓకే ఎనర్జీ అంతా ట్రై టు హీల్ ట్రై టు సేవ్ ఓరి నేను మీ గురించి మాట్లాడాలి అలా ఏ నా నాకు నాకు ఏం ఇస్తున్నారండి మీ గురించి ఆ డీల్ అయిపోయి సినిమా కూడా అంతే అయిపోయి ప్రేమ చెప్పండి నిజంగా అంటే హి ఇస్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అంటే ఒక యాక్టర్గా నా పని నేను చేసుకుని నేను వెళ్ళిపోతాను అనే మనిషే కాదిన నాకు అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఎందుకంటే ఈయనకు అవసరం లేదు నాతో కూర్చొని నాతో నేను తమిళ డబ్బుని అనమాట ఈయన ఉన్నారు కాబట్టి నేను చెప్పగలిగాను ఈయన కానీ మా డైరెక్టర్ గారు కానీ కూర్చొని ప్రతి పదం ఇలా ప్రొనౌన్స్ చేయాలి దీని అర్థం ఇది అని చెప్పింది నాకు వీల్డే కట్ చేస్తే ఈ వాజ్ ఇన్ ఎడిటింగ్ ఎలా చేయాలి సినిమాని ఇంకా ఎలా బెటర్గా చేయాలి మ్యూజిక్ ఇలా ఉంది పాట అలా ఉంది పాట ఈ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ ద ఫిలిం అంటే నా సినిమా నేను ఈ పని చెయ్యను లేదు అన్ని చేస్తారు అందరి కోసం చేస్తారు బ్రో అంటే యాజర్ గా మీ డెడికేషన్ ఎక్కడంటే మెయిన్ గా జైభీ గురించి మాట్లాడుకుందాం అశోక్ పిల్ల దగ్గరికి వెళ్ళిపోయి మంచిగా రియలిస్టిక్ గా మామూలుగా తిరిగేసి వచ్చేసారు అండ్ ఆ తర్వాత సేమ్ మళ్ళీ జైలు సీన్ కోసం ఫార్టీ సెవెన్ లాస్ ఐ థింక్ బ్రేక్ అవడం జరిగింది బట్ అంటే ఒక యాక్టర్ గా డెడికేషన్ ఎంతవరకు అండ్ ఈ టూ మెమోరీస్ గురించి కానీ ఎనింగ్ యూ టు డెడికేషన్ అది ఏ పనిలో ఉన్నా కావాల్సిన ఒక విషయమే ఎందుకంటే నో పెయిన్ నో గెయిన్ అనేది అల్టిమేట్ మంత్ర ఇఫ్ యు నాట్ రెడీ టు గివ్ యు నాట్ గోన్ గెట్ దట్స్ ఇట్ సో డెడికేషన్ అనేది అదేదో పెద్ద ఇది అది మస్ట్ మస్ట్ అనే కూడా బేసిక్స్ ఇఫ్ యు గోన్ డూ జాబ్ యు హ్యావ్ టు డూ ఇట్ విత్ ఆల్ యూ హార్ట్ అనేదే డెడికేషన్ అంతే ఫార్టీ సెవెన్ లాటీస్ అది బ్రేక్ అవడం అది కూడా ఆ క్యారెక్టర్తో అది ఫేక్ చేస్తే ఆ డ్రామా వర్కౌట్ అవ్వదు దానికోసం ఇఫ్ ఇఫ్ ఐ హ్యాడ్ టు బ్రేక్ ఇట్ ద ద లాటీస్ ఐ హ్యాడ్ టు బ్రేక్ ఇట్ యా గ్రేట్ సో జీపీ గారు వాట్ ఇస్ ది విజన్ ఆఫ్ డైరెక్టర్ ప్రభు గారు వాట్ అంటే ఏం చెప్పాలి అనుకుంటున్నారు మెయిన్ గా ట్రూ లవర్ నుంచి ఎగ్జాక్ట్లీ మేము ఏం ఓకే మేము చూపించాలనుకున్నాము మీరు చూస్తే మీరు ఏం తెలుసుకో అంటే మెసేజ్ ఓరియంటెడ్ మేము ఇది చెప్పాలనుకున్నాము లవర్స్ అంటే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మేమైతే చెప్పాలని అనుకోలేదు నార్మల్ గా వీళ్ళిద్దరి ప్రపంచం ఇది వీళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళకి ఇది జరిగింది వీళ్ళకి ఇది జరగలేదు అని వీళ్ళ వరల్డ్ ని మేము చాలా క్లియర్ గా వీలైనంత వరకు రియలిస్టిక్ గా చూపించాము సో దాని నుంచి మనం కొన్ని సినిమాలు చూస్తే ఏ మెసేజ్ ఉండదు కానీ మనం చూడగానే ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన గుడ్ నైట్ అని ఒక సినిమా చేశారు మనం నార్మల్గా కూర్చొని మీరు గురక పెడతారా అనే మనం మాట్లాడుకోము అలాంటి ఒక సినిమా చూసినప్పుడు అరే అవును గురక ప్రాబ్లం ఉండే వాళ్ళకి నిజంగా ఎంత ఇబ్బంది అవుతుంది మనం విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ అ ఫ్యూ థింగ్స్ ఓన్లీ వెన్ మీ ఇట్ సో ఈ సినిమా ఆ చూపించే ప్రయత్నం మాత్రమే చేశాము ఆడియన్స్ ఎలా అర్థం చేసుకుంటారు అనేది ఇట్స్ టోటలీ సబ్జెక్ట్ సో మిమ్మల్ని తెలుగులో ఎప్పుడు చూడగలం డైరెక్ట్ వన్ తెలుగు స్ట్రైట్ ఫిలిం విత్ జీపీ గారు కో యాక్ట్రెస్ అవకాశం అక్కడ నుంచి దొరకాలి కదా నే నాకు అసలు చాలా ఆశ ఉంది కానీ అవకాశం దొరకాలి కదా సో మీరు డబ్ చేసిన తెలుగు ఫిల్మ్స్ ఏం గుర్తున్నాయి అప్పుడు నేను రాసిన ఫిల్మ్స్ భరత్ నేను ఆ సినిమా నేనే రాసాను రాశాను తమిళ్ తమిళ్కి డబ్ చేసినది చాలా ఉంది తమిళ్ టు తెలుగు చాలా ఎక్కువ అండ్ ఐ హిటర్ సో మెనీ మూవీస్ ఆల్సో రానా గారు నేనే రాశాను అది చాలా ఎన్వేస్ ఫైనల్ మెమరీ మీనింగ్ తెలుసుకోవాలనుకుంటాం మీరు కమల్ హాసన్ గారి ఫిల్మ్స్ ని మీ పర్సనాలిటీలోని మీ లైఫ్ లైఫ్ స్టైరీని లీడ్ చేద్దాం అనుకుంటుంటారు బట్ అలాంటివి వాంట్ టు నో దాట్ విశ్వరూపం టైంలో థియేటర్కి వెళ్ళినప్పుడు How come you know all this? <laughs> <laughs> Actually, we, the, the film was uh, due to some various reason it was banned in uh, Chennai. Screening was banned in. There is an um, AP border, Tamil Nadu border, there was a theatre called, there is a place called Satyavad. Right. We travelled fr from Chennai to, uh, we, in bike we travelled. Uh, first show we, we went. Hmm. It was a very old theatre, and the furniture was so old that

షూటింగ్ ఆర్ ఇస్ వాలెంటైన్స్ వాలెంటైన్స్ వీక్ డేస్ నాకు నాకు లాస్ట్ లాస్ట్ డే 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 అండి అది తెలుసు ఇట్ ఇట్స్ బేసిక్ సెన్స్ సెన్స్ ఎందుకు ఎందుకంటే దట్ కదా వచ్చేసి ఫస్ట్ ఏంటి ఓకే రోజ్ డే కి మీరు అంత ఖర్చు పెడతారు మీరు ఇద్దరు ఫస్ట్ డే రోజు డే అంటే మీకు లవర్ ఉంటే హౌ మచ్ రోజుకి ఎంత ఖర్చు అవుతుంది

జోస్ఫూ ఉంటే ఎనీథింగ్ ఫైనల్ గా ఆడియన్స్ ఏం ప్రామిస్ అయిపోతున్నారు ఫిబ్రవరి టెన్త్ ఇది తమిళ్లో నాకు థియేటర్ డెబ్యూ ఫిల్మ్ అండ్ ఈ సినిమా తెలుగులో కూడా ఎస్కేన్ గారు అండ్ మారుతి గారు రిలీజ్ చేయడం అనేది నిజంగా నాకు చాలా చాలా పెద్ద విషయం నేనైతే అయితే తెలుగులో వస్తుందని సో మరొకసారి మీ అందరితోని ట్రూ లవర్గా వి ఆర్ కమింగ్ సో ఈ సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అని నేను నమ్ముతున్నాను చాలా ఆనెస్ట్ గా మా సైడ్ నుంచి అయితే వీలైనంత వరకు చాలా నిజాయితీగా చాలా ప్రేమతో మేము చేశాము సో అది మిమ్మల్ని కరెక్ట్ ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ద లవ్ అండ్ రిసెప్షన్ దట్ ఐ గాడ్ ఫ్రమ్ దిస్ ల్యాండ్ ఇస్ ఇన్క్రెడిబుల్ సో ఐ థాట్ ఐ షుడ్ డూ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ దెమ్ సో ఐ వెంట్ అన్ ఎక్స్ట్రా మైల్ ఇన్ ఆర్డర్ టు అదే పెద్ద విషయం కాదు కానీ ఐ హ్యాడ్ టు డూ ఇట్ అనే ఒక ప్రయత్నంతో ప్రయత్నంతో నేను ఇది చేశాను నేను కూడా నా ఓన్ వాయిస్ లో డబ్ చేశాను ఈ సినిమా వి Um, as realistic as possible we have shot it uh, if, uh, while you are watching the film you can easily connect with so many people so many emotions uh, but it is we uh, tried to uh, give you a very uh, close to reality experience cinema adedo me friends life no are life me handycam అది ఏదో ఎడిట్ చేసి చూపినట్టు చూపినట్టు మీకు ఫీల్ అవుతుంది తప్పకుండా చూడండి ద లవ్ దట్ ఐ గెట్ లెట్ ఇట్ ఐ హోప్ ఐ గెట్ ద సేమ్ లవ్ ఫర్ దిస్ ట్రూ లవర్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ ఆల్ ది సక్సెస్ లీ వెయిటింగ్ సోస్ మీరూ కూడా ఈ ట్రూ లవర్ ఒక ట్రూ కలర్స్ మీరందరూ కూడా ఫిబ్రవరి టెన్త్ నా థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి సో మరొకర్తో మళ్ళీ కలుసుకుంటాము